వెల్కమ్ టు T10. డబ్బు ఉన్నోడిదే రాజ్యం, అలాగే అధికారం ఉన్నోడిదే ప్రాధాన్యత అన్నది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. కందాల గ్రూప్ అనుచరులకు, తుమ్మల గ్రూప్ అనుచరులకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అసలు పాలేరు నియోజకవర్గంలో కారు పరిస్థితి ఎలా ఉంది అనేది మీ T10లో. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. కందాల ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల రెండు గ్రూపుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఇప్పటికీ 10 సార్లు పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు 5 సార్లు గెలుపొందిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయనకు సొంత నియోజకవర్గంలోనే గ్రూపుల పోరు పొమ్మనలేక పొగబెడుతోంది. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ చేతిలో తుమ్మల ఓడిపోయారు. అనంతరం ఇద్దరూ టీఆర్ఎస్లో చేరారు. అయితే తుమ్మలకు ఎమ్మెల్సీ ఇచ్చి కేసీఆర్ మంత్రిని చేశారు. మాజీ మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కందాల టీఆర్ఎస్లోకి చేరారు. ఇక అక్కడ మొదలైంది తుమ్మలకు అసలు పోరు. ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటి నుంచి తుమ్మలకు గులాబీ పార్టీలో ప్రాధాన్యత క్రమేపీ తగ్గుతోందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలోని పార్టీ పదవులన్నింటినీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తన అనుచరులకే కట్టబెట్టడంతో విభేదాలు బగ్గుమన్నాయి. దీంతో ఇరు గ్రూపులు పోటాపోటీగా సమావేశాలు పెట్టుకుని పరస్పర విమర్శలతో రచ్చకెక్కిన దరిమిలా పాలేరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తుమ్మల గ్రూపు ఆరోపిస్తుండగా తమతో కలిసి రావడం లేదని కందాల గ్రూపు అంటోంది. మరోవైపు పరామర్శల పేరిట ఇరు గ్రూపులు భారీ కాన్వాయ్లతో నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరుమలాయపాలెం ZPTC టికెట్ను తుమ్మల గ్రూపు ఆశించగా దానిని ఎమ్మెల్యే కందాల అనుచరుడికి ఇవ్వడంతో వారు సహకరించక ఓడిపోయారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల ఏర్పాటు చేసిన మండల, గ్రామస్థాయి పదవులను కందాల గ్రూపుకే ఇచ్చుకున్నట్లు తుమ్మల అనుచరులు ఆరోపిస్తున్నారు. దీంతో తమను సంప్రదించకుండా కందాల నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ తుమ్మల గ్రూపు వారు రహస్య సమావేశమైనట్టు తెలుస్తుంది. అంతేకాదు, ఈ నెల 19న తాము కొత్త కమిటీలు నియమిస్తామని వారు చెబుతున్నారు. కాగా కావాలనే కొందరు రాజకీయంగా తుమ్మలను సాగనంపేందుకు ఎత్తుగడులు వేస్తున్నారని అతని అనుచరులు అంటున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాల్లో పట్టున్న తుమ్మలకు నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలకు తోడు సీఎం కేసీఆర్ నుంచి కూడా ఎలాంటి సానుకూల పవనాలు రాకపోవడంతో తుమ్మల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు చర్చ సాగుతోంది. అంతేకాదు, తుమ్మలతో పాటు వారి అనుచరులు కూడా టీఆర్ఎస్లో ఇమడలేమని, ప్రాధాన్యత ఉండే పార్టీలోకి వెళ్లడమే సరైనదని తుమ్మలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇలా పాలేరు నియోజకవర్గంలో కారు ఒకటే కానీ 2 స్టీరింగ్లతో నడుస్తుందనే చర్చ సాగుతోంది. ఇది ఇవాళ T10 న్యూస్ కి పోచింగ్ T10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.